मेगास्टार चिरंजीवी जन्मदिन वेडुकुल्लो भागंगा प्रकाशं जिल्ला चिरंजीवी यूथ अध्यक्षुडु अडुसुमल्ली वेंकटराव आध्वर्यंलो जन्मदिन वेडुकलु घनंगा जरिगायी। कार्यक्रमानिकि मुख्य अतिथिगा माजी मुनिसिपल चैर्मन श्रीनिवासराव पाल्गोन्नारु। अनंतरं चिरंजीवी अभिमानुलु रक्तदानं शिबिरान्नि प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి నటనకే పరిమితం కాకుండా సామాజిక సేవలో తనతో పాటు తమ సైన్యాన్ని తయారు చేసి అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారని అన్నారు। చిరంజీవి గారు నటుడుగా స్వయం కృషి తోటి ఎంత మానసికంగా తీరాడో ఆయన గనక నటన వరకే పరిమితం అయిపోయి అంటే మిగతా చాలా మంది హీరోల్లాగా ఒక నటన వరకు మాత్రమే పరిమితం అయ్యాడు। అలా కాకుండా చిరంజీవి గారికి నటనతో పాటుగా సామాజిక బాధ్యత ఎక్కువ కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల పట్ల అవగాహన అనేక మంది ప్రజలు రోడ్ల ప్రమాదాల్లో అలాగే రక్తమందక చనిపోతున్నటువంటి పరిస్థితుల్ని స్వయంగా గమనించాయని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప వ్యక్తిగా ఆయన ఇచ్చిన పిలుపు యావత్ భారతదేశం కూడా ఆచరించినటువంటి పరిస్థితి। అలాగే నేత్రదానం ఇటువంటి కార్యక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి అంతేకాకుండా ఇటీవల కరోనా తోటి ప్రపంచం మొత్తం కూడా ఎంత ఇబ్బంది పడిందో కూడా మనకు తెలుసు। ఆ పరిస్థితుల్లో ఆక్సిజన్ అందకుండా ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆక్సిజన్ బ్యాంకును కూడా ఏర్పాటు చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి। అంతేకాకుండా పర్యావరణాన్ని కాపాడటం కోసం ప్లాంటేషన్ కార్యక్రమాలు ఈ ప్రత్యేకించి ఈ జన్మదినోత్సవ సందర్భంగా గత 14 రోజులుగా చిరంజీవి గారి జన్మదినోత్సవ ఉత్సవాలు జరుగుతున్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా చిరంజీవి అభిమానులందరూ కూడా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనండి। రక్తదాన శిబిరాలు ఏంటి నేత్రదాన శిబిరాలు ఏంటి మొక్కలు నాటే కార్యక్రమాలు ఏంటి పుట్టినరోజు మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి। ఆ కార్యక్రమాల్లో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మెగా అభిమాను కూడా 9 మొక్కలు నాటడం జరిగింది। దాదాపు కొన్ని వేల మొక్కలు కూడా నాటడం జరిగింది। దాంతో పాటుగా మొక్కల స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా ఒక మొక్క చేరే విధంగా కూడా మేము దాంట్లో భాగంగా కార్యక్రమాన్ని రూపొందించాము। ఇదే కాకుండా జిల్లాలో ఈరోజు 4 బ్లడ్ క్యాంపులు నిర్వహించడం జరిగింది। దాదాపు 200 యూనిట్ల పైగా రక్త సేకరణ కూడా చేయించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎవరైతే కరోనా టైంలో చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంక్ నెలకొల్పినందుకు మీదట కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా ఎంతోమందికి ప్రాణాలను కాపాడామని చెప్పి సంతృప్తి అనే చిరంజీవి గారు మాకు ఇవ్వడం జరిగింది। దానిలో భాగంగానే ఈరోజు కూడా మొక్కలు నాటి కార్యక్రమాలు కానీ రక్తదాన శిబిరాలు కూడా చేస్తూ ఉన్నాము। ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపు చేస్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఎవరైనా నెంబర్ 1 మెగా డాన్సర్ ఎవరు ఉన్నారంటే డాన్స్ అంటే గుర్తుకొచ్చే వ్యక్తి అన్నయ్య చిరంజీవి గారు। ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రతిరోజు కూడా ప్రతి మెగా అభిమాని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినందుకు వాళ్ళకి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం। ఈరోజు వాళ్ళందరినీ కూడా ఉత్సాహమైనటువంటి వాతావరణంలో కూడా మేము నింపడానికి ఈరోజు మెగా డాన్స్ పోటీలు కూడా జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది। ఆ కార్యక్రమం కూడా ఈరోజు ఉదయం సాయంత్రం 5 గంటల దాకా కూడా కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతాయి।